ఎంతో కలిసి ఎంతో బాధాకరమైన సంఘటన మన ప్రాంతంలో. ఇంత పెద్ద ఎత్తున ప్రాణహాని జరిగిన సంఘటన ఇంతకుముందు ఎప్పుడు జరగలే. ఎల్జీ పరమస్ జరిగింది కానీ అందులో 12 మంది వరకు, తర్వాత మళ్ళీ ఇంకో 15 వరకు ఆ రోజు చనిపోవడం, కానీ ఈరోజు 17 మంది. ఆ సంఘటన పట్టిన రోజున మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్న గాయాల పాలైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా, వారు వారితో పాటు మేమందరం కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వాస్తు విషయాలు తెలుసుకొని తదుప ఆయన వెళ్తూ పార్టీ తరఫున ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో కుటుంబాలకి మరి వారు తన ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క 5 లక్షల రూపాయలని వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయం నిన్న వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పేది ప్రకటించమని చెప్పారు. దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా, ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో, వారందరికీ కూడా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది. ఇవన్నింటినీ కూడా మా పార్టీ ఆయా ప్రాంతాల్లో ఉన్న మా పార్టీ నాయకులు పెద్దలు ప్రత్యక్షంగా వెళ్ళి వారికి ప్రత్యేకం కలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మాటగా వారికి చెప్పి వాళ్ళకి అందరికీ మా సానుభూతి తెలియజేసి వారికి ఆర్థిక సహాయం మా చేతిలో ఇవ్వాలనేది పార్టీ నిర్ణయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆ నేపథ్యంలో నేటి రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా అధ్యక్షులు వచ్చి వాళ్ళు చూసిన తర్వాత వాస్తవ విషయాలు ఆ క్షత్రియాల నుంచి వాళ్ళ నోటి విన్న తర్వాత మరి ఎత్తు పత్రికా సమావేశంలో పత్రికా సోదరులు అడిగిన ప్రశ్నలకి నేపథ్యంలో జరిగిన సంఘటనల్ని జరిగిన విషయముల మీద వారి స్పందన కూడా ఆయన తెలియజేయడం జరిగింది. పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు. ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేసిందా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. నేను ఇండస్ట్రీగా మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేశాం. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలి, మరి ఎంప్లాయ్మెంట్ రావాలనే ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని చేశాం. కానీ తర్వాత జరుగుతున్న ప్రభుత్వాలు వచ్చి వాటి వాటిలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల మళ్ళీ ప్రోణత అవ్వకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ జరిగిన సంఘటన వెంటనే ఇమీడియట్ వాళ్ళకి ఏ విధమైన చర్య, ఏ విధంగా వాళ్ళకి ఉపశమనం కలిగించాలి, ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలన్నీ కూడా. ఆ విషయాన్ని నిన్న ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది పత్రికా సమావేశంలో. కానీ వాళ్ళు చూశారు నిన్నటి నుంచి ఆయన నిన్న దగ్గర నుంచి మరి కొన్ని ఛానల్స్లోనో లేకపోతే ఉదయం పత్రికల్లోనో లేకపోతే ఇందాక మరి విశాఖపట్నంలో కొంతమంది స్థానిక నాయకులు మాట్లాడుతున్నప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మాట్లాడితే వాళ్ళు ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలి. సంఘటన జరిగింది బుధవారం నాడు 2:00 2 గంటలు జరిగింది. మర్నాడు ఉదయం వచ్చి ఆ రాత్రిని చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కేజీఎస్లో వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు ఉన్నారు.
ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ఎంపీ కానీ, ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్కరైనా వచ్చి వాళ్ళని వాళ్ళు వాదాల్సిన సందర్భం ఉందా? కుటుంబ సభ్యుల్ని జరిగిన విషయాన్ని ఎవరైనా వారి కుటుంబానికి ఒక మీ వ్యక్తి, మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి, ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి చనిపోయాడని సందర్భం తెలియజెప్పాల్సిన సందర్భం ఉందా? ఇది నేను మాట్లాడిన మాట కాదు. నేను సాక్షాత్తు మేము వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్తే ముఖ్యమంత్రి గారితో అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే చనిపోయిన వ్యక్తులున్న కుటుంబాలు ఉన్నాయో ఆ బాధితులు అందరూ చెప్పారు. మేము టీవీలో చూసి వచ్చామండి, టీవీలో చూసి ఆ పరిగెట్టిపై వచ్చామండి ఇక్కడికి. మాకెవరు తెలియపరచలేని విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. ఇది వాస్తవం కాదా? బాధ్యత లేదా? మన బాధ్యత కాదా? ఎల్జీ పరమేశ్వర సంఘటన ఎల్జీ పరమేశ్వర సంఘటన జరిగినప్పుడు అర్ధరాత్రి 2 గంటలు జరిగితే ఉటావుటిన 3 గంట కల్లా జిల్లా యంత్రాంగ పోలీస్ కమిషనర్ కల్లా జిల్లా కలెక్టర్ ఒక స్థానికంగా ఉన్న శాసనసభ్యులు మంత్రులు మేమందరం ఉటావుటిన తెల్లవారి కల్లా అక్కడ ఉండి ఉపశమనం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు ఉన్న ఇండస్ట్రీ మినిస్టర్ స్వర్గీయ గౌతమ్ రెడ్డి, లేకపోతే ఆ రోజున లేబర్ మినిస్టర్ జయరామ్, ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న కన్నబాబు, ఆ రోజు మరి ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్న పెద్దిరెడ్డి గారు, ఆ రోజు నేను మొత్తం అందరం వచ్చి ఇక్కడే ఉన్నాం. అన్నాడు మధ్యాహ్నం కల్లా ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నాం. ఇది వాస్తవం కాదా చెప్పండి? ఆ సమయం కూడా మామూలు సమయం కాదు. ఓ పట్టణం కాదు, ఓ దేశం కాదు, ప్రపంచం అంతా కూడా అట్టుకుపోతున్న సమయం అది, కరోనా సమయం. అది మన బాధ్యత, అది మానవత్వం, అది పదవులు కాదు, అది పదవులు కాదు, మన బాధ్యత అది.